అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. మంచిర్యాల నుండి సోదరుడు జహంగీర్ గారు ప్రశ్నిస్తున్నారు, మేము రంజాన్లో ఉపవాసాలు ఉంటున్నాం కదా, మరి ఏ విషయాల ద్వారా మా ఉపవాసం భంగం అవుతుంది, ఉపవాసం భంగమయ్యేటటువంటి విషయాలు ఏవి, మేము ఎలా జాగ్రత్తగా ఉండాలని సోదరుడు ప్రశ్నిస్తున్నాడు. మిత్రులారా, ఉపవాసం ఎలా భంగం అవుతుంది అంటే, ఒక వ్యక్తి రంజాన్ మాసంలోనే ఉపవాసం పాటిస్తున్నాడు, అది రంజాన్ యొక్క మొదటి రోజు లేదా రెండవ రోజు, అతడికి ఉపవాసం ఉన్నాను అనేటటువంటి విషయం తెలియకుండా, అతడి ప్రమేయం లేకుండా, అతనికి తెలియకుండానే అతడు ఏదైనా త్రాగాడు లేదా తిన్నాడు అనుకోండి, అతని యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది. ఎందుకంటే అతడికి తెలియకుండా, జ్ఞాపకం లేకుండా అతడు మర్చిపోయి తిన్నాడు కాబట్టి, త్రాగాడు కాబట్టి అతని ఉపవాసం భంగం అవ్వదు. అంటే ఎవరైనా ఉపవాసం ఉంటూ మర్చిపోయి ఏదైనా తిన్నా త్రాకినా వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవ్వదు. అదేవిధంగా ఒక భర్త తన భార్యను ముద్దు పెట్టుకున్నా, భార్యను తాకినా, భార్యను కౌగిలించుకున్నా, అంటే ఆలింగనం చేసుకున్నా, ఆ రోజా అనేది భంగం అవ్వదు. కాకపోతే ఆ వ్యక్తి తన కోరికలను అదుపులో పెట్టుకునే వాడై ఉండాలి, భావోద్రేకానికి గురైపోయి ఇంకా అతడు సమాగమం జరిపేటువంటి ప్రయత్నం చేయకుండా, తను కేవలం ప్రేమగా తన భార్యను తాకినా, ముద్దు పెట్టుకున్నా, ఆలింగనం చేసుకున్నా, ఆ వ్యక్తి రోజా కూడా భంగం అవ్వదు. అదేవిధంగా రోజాలో ఉన్నటువంటి వ్యక్తి సురుమా పూసుకున్న, తలకు నూనె రాసుకున్న, ఆ వ్యక్తి ఉపవాసం కూడా భంగం అవ్వదు. అదేవిధంగా కొంతమంది అవసరం ఉండి పెన్సిలిన్ ఇంజెక్షన్ తీసుకున్నా లేదా టీటీ ఇంజెక్షన్ వేయించుకున్నా, అలాంటి వ్యక్తుల ఉపవాసం కూడా భంగం అవ్వదు. కానీ ఎవరైతే శక్తి కోసం, బలం కోసం ఇంజెక్షన్స్ వేయించుకుంటారో వారి ఉపవాసం భంగం అవుతుంది. ఉపవాసంలో ఉన్నటువంటి వారు ఎవరైనా రుచి చూసినప్పటికీ కూడా వారి ఉపవాసం భంగం అవ్వదు. కానీ ఆ గొంతులో దిగకుండా చూసేటువంటి ప్రయత్నం చేయాలి. మిస్వాక్ కూడా చేయవచ్చు అనమాట, మిస్వాక్ చేయడం వల్ల కూడా ఉపవాసం అనేది భంగం అవ్వదు. మరియు ఎవరైతే ఈత కొలనులో, స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టినప్పటికీ కూడా వారు గనక జాగ్రత్తలు వహించి అక్కడ ఉన్నటువంటి నీళ్లు ముక్కు నుండి లేదా నోటి నుండి లోపలి వెళ్ళుకోకుండా జాగ్రత్తలు వహిస్తే సరిపోతుంది. మరో విషయం ఏంటంటే, ఏ వ్యక్తికి అయితే స్వాభావిక భౌతిక సంతృప్తి వంటివి ఏమీ లేకుండా యూరిన్ తర్వాత చిక్కటి ద్రవం ఏదైతే కారుతుందో దాన్ని వది అని అంటారు. అలాంటి చిక్కటి ద్రవం యూరిన్ ద్వారా రావడం వల్ల అతని యొక్క రోజా అనేది భంగం అవ్వదు. గుసూల్ స్నానం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఆ వ్యక్తి మర్మంగాని శుభ్రంగా కడుక్కొని వజూ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఎవరైతే రోజాలో ఉంటూ పడుకున్నారనుకోండి, నిద్రపోతున్నారు, వారికి నిద్రలో వీర్యస్ఖలనం కనుక జరిగినట్లయితే వారి ఉపవాసం కూడా భంగం అవ్వదు. ఎందుకంటే వారి ప్రమేయంతో అది జరగలేదు కాబట్టి వారి తలంటు స్నానం, గుసూల్ స్నానం చేసుకుని ఆ రోజాని ముందుకు కొనసాగించాలి. కానీ ఉద్దేశపూర్వకంగా ఎవరైతే రోజా ఉంటూ తన భార్యతో సమాగమం జరిపినట్లయితే ఇది ఘోర పాపంగా పరిగణించబడుతుంది. దీనికి కఫ్ఫారా అనేది ఒకటి ఉంది. మహాప్రవక్త రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఏం జరిగిందంటే, ప్రవక్త మహనీయ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం తన శిష్యులతో పాటు కూర్చొని ఉన్నారు. అంతలోనే ఒక సహాబీ వారు అక్కడికి వచ్చారు. వచ్చేసి, ఓ ప్రవక్త, నేను నాశనమైపోయాను, నేను ఘోరంగా నాశనమైపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఏమందయ్యా నీకు, ఏం జరిగిందని అడిగారు. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, ఓ ప్రవక్త, నేనేం చెప్పను, నేను ఉపవాసంలో ఉన్నాను, నాతో పొరపాటు జరిగింది, నేను నా భార్యతో సంభోగం చేశాను ఉపవాసం ఉన్న స్థితిలో అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఆ వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేసుకున్నాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, జరిగిన దానికి నువ్వు కఫ్ఫారా, పరిహారం చెల్లించాలని చెప్పారు. ఆ పరిహారం ఏంటంటే, నీ దగ్గర ఎవరైనా బానిస ఉన్నారా స్వేచ్ఛను ప్రసాదించడానికని ప్రవక్త వారు అడిగారు. ఓ ప్రవక్త, నా దగ్గర ఏ బానిస కూడా లేరని చెప్పారు, మొదటి విషయం. ఇక రెండో విషయం, ప్రవక్త వారు ఏం చెప్పారంటే, నీవు వరుసగా 2 నెలల పాటు ఉపవాసం ఉండగలుగుతావని అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఓ ప్రవక్త, నేను వరుసగా 2 నెలలు ఉపవాసాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండలేను అని ఆ వ్యక్తి చెప్పారు. ఆ తర్వాత మూడో విషయంగా ప్రవక్త వారు ఏం చెప్పారంటే, నీవు 60 మంది నిరుపేదలకు అన్నం పెట్టగలవా అని అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఓ ప్రవక్త, ఆ స్తోమత కూడా నా వద్ద లేదు అని చెప్పాడు. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, సరే నువ్వు కూర్చో అన్నారు. అంతలోనే ఏం జరిగిందంటే, మరొక సహాబి వారు ఒక ఖర్జూరపు బుట్టను తీసుకుని ప్రవక్త వారి వద్దకు వచ్చేసి, ఓ ప్రవక్త, ఇది పేదల్లో పంచిపెట్టాలి అని ప్రవక్త వారికి సమర్పించుకోవడం జరిగింది. అప్పుడు ప్రవక్త వారు, ఆ వ్యక్తి ఇంతమంది ప్రశ్నలు అడిగాడు కదా, ఆ వ్యక్తి ఎక్కడున్నాడని ఆ వ్యక్తిని పిలిచారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారంటే, ఆ ఖర్జూరపు బుట్టను ఆ వ్యక్తికి ఇచ్చేసి, నీవు నీ జాతిలోని, నీ తెగలోని పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి ఖర్జూరపు పండ్లు పంచిపెట్టు అని చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, ఓ ప్రవక్త, ఈ 2 పర్వతాల మధ్య ఉన్నటువంటి ప్రజల్లో నాకంటే పేదవాడు ఎవ్వరూ లేరు అని చెప్పగానే ప్రవక్త వారు నవ్వుకుంటూ, వెళ్ళయ్యా వెళ్ళు, ఇవి నీవు నీ కుటుంబ సభ్యులు తినండి ఖర్జూరాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపించి వేస్తారు. అల్లాహు అక్బర్, ఎంత గొప్ప సందేశం ఇక్కడ కనిపిస్తుందో చూడండి. అంటే వాస్తవంగా ఇది ఈ కఫ్ఫారా, అంటే ఉపవాసాలు పాటిస్తూ ఎవరైతే తన భార్యతో సమాగమం జరుపుతాడో ఆ వ్యక్తికి ముందు కఫ్ఫారా చెల్లించాలి.
అంటే మొదటి విషయం ఒక బానిసకు స్వేచ్ఛను ప్రసాదించాలి మొదటి విషయం. ఇక ఆ శక్తి లేనప్పుడు రెండో విషయం ఏంటంటే వరుసగా 2 నెలలు క్రమం తప్పకుండా ఉపవాసాలు పాటించాలి రెండో విషయం. ఇక మూడో విషయం ఏంటంటే కనీసం 60 మంది నిరుపేదలకైనా భోజనం పెట్టాలి. ఈ శక్తి లేనటువంటి వారు తౌబా చేసుకోవాలి, పశ్చాత్తాపం చెందాలి, దేవుడు అల్లాహ్ సుబ్హానతాలా క్షమిస్తాడు. కానీ శక్తి ఉన్నవారు తప్పకుండా ఈ కఫార్ అనేది విధించాలి, ఇది తప్పనిసరి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇది పవిత్ర మాసం రంజాన్ కాబట్టి ఇది ఫరజ్ రోజాలు కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటూ మన ఉపవాసాలకు ఎలాంటి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.